కూడా మంచి స్పందన వచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ ఇలాంటి స్పందన, ఇలాంటి కోఆపరేషన్ అందరూ ఇంకా వచ్చిన రోజులు కూడా పాటించుకుంటారు. Government is also making a lot of efforts to make sure that supply of essentials and all essential commodities like if there's any other Kurgai medicines. So for that decentralization has been done. Then చాలా చోట హోమ్ డెలివరీ సిస్టమ్ కూడా స్టార్టెడ్ ఈరోజు నుంచి ఆ టైమింగ్ కూడా తగ్గించినారు. పర్టికులర్లీ టౌన్స్ అండ్ అర్బన్ సెంటర్స్లో నిన్నటి 6 o'clock to 1 o'clock ఆరు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ద టైమింగ్ వాజ్ గివెన్. ఆ టైమింగ్ ఈరోజు ఇవాళ నుంచి అది 11 o'clock చేశారు. అది మళ్ళీ కొన్ని రోజు ఇది ఇలాంటి పాటించుకొని దే విల్ బి అ రివ్యూ అబౌట్ దాట్. సో టుడే వీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఇష్యూస్ ఆర్ డిఫికల్టీస్. యాజ్ ఐ సెడ్ చాలా వరకు అడ్జస్ట్ అయిపోయినారు, చాలా వరకు సెటిల్ డౌన్ అయిపోయినారు. చాలా వరకు సిటిజన్స్ హ్యావ్ ఆల్సో అండర్స్టూడ్ అండ్ దే హ్ రియలైజ్డ్ దాట్ వాళ్ళు మంచి కోసం అని. కానీ కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు కూడా అనవసరంగా బయట రావడం అదే కనబడుతుంది. అది అది పోలీస్ ఇంకా అలాంటి మీద కూడా వీ విల్ కీప్ ఎన్ ఐ అండ్ దెన్ వీ విల్ ఆల్సో కంట్రోల్ అండ్ కంటెయిన్. అవర్ రిక్వెస్ట్, మన కోరిక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈజ్ ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్. మీరు ఇంట్లో ఉండి మీరు సేఫ్గా ఉండడం అది అందరిది కోరిక. అది ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే గతంలో కొన్ని రోజుల్లో వి ఫౌండ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ అనవసరంగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. నిన్న నేను కూడా చెప్పినాం అది, అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. వి ఆల్సో ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ దెన్ కొన్ని కొన్ని చోట్ల వీ ఫైండ్ దట్ సరిగా బిహేవియర్ సరిగా లేదు. సో వీ అపీల్ టు ఎవ్రీబడి దట్ దే షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్. పోలీస్ వాళ్ళు కూడా కష్టపడి డే నైట్ వాళ్ళు రోడ్డు మీద ప్రజల సేవ కోసమే, ప్రజల సురక్షణ కోసమే డ్యూటీలు చేస్తున్నారు. సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దాట్. తర్వాత గవర్నమెంట్ ఈస్ రివ్యూయింగ్ ఇట్ కాన్స్టెంట్లీ ఎవ్రీ డే. దెర్ ఈస్ ఎ రివ్యూ మీటింగ్ ఈరోజు కూడా ముఖ్యమంత్రి లెవెల్లో కూడా జరిగినాయి. అది కొన్ని నిర్ణయం కూడా తీసుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మింగ్ సెక్టర్లో ఫార్మర్సు ఫార్మింగ్ యాక్టివిటీసు షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. సో అది ఏ విధంగా మనం ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెథడ్ కాపాడి అది పాటించుకొని ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూ అవ్వడము, అది మన పోలీస్ సిబ్బంది అందరికీ ఆదేశం కూడా మన వాళ్ళు ఇచ్చారు. కింద స్థాయి వరకు ఇది ఫార్మింగ్ యాక్టివిటీస్ సంబంధించిన మూమెంట్ వీ హ్యావ్ టు ఫెసిలిటేట్. సో ఇంకా రాబోయిన రోజులు కూడా ఆ ఏరియాలో సమ్ ఫార్మింగ్ యాక్టివిటీస్ లైక్ వీ హ్యావ్ ది చిలీ ఇష్యూస్ ఆర్ ఎక్వా ఫార్మింగ్ ఇష్యూస్. సో అలాంటిది కూడా రాబోయిన రోజులో ఇన్ ఎ కంట్రోల్ మేనర్ పోలీస్ విల్ ఆల్సో బీ ఫెసిలిటేటింగ్. సెక్యూరిటీ సేఫ్టీ గురించి ఇప్పటి వరకు అందరికీ తెలుసు ఏమేమి విషయం మనం పాటించుకోవాలి. మీరు అందరూ అది పాటించుకోవాలి. అనవసరంగా బయటకు వచ్చి తిరగటం చేయకూడదు. అండ్ దెన్ మన పోలీస్ నిఘా మోస్ట్లీ ఆన్ ఫారెన్ రిటర్న్స్ అంటే విదేశం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద ఎక్కువ నిఘా
అంటే వాళ్ళు ఎవరితో సోషల్ కాంటాక్ట్ అయినారు, ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ అది కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు టోటలీ అబౌట్ 22,000 హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. మన పోలీస్ డిపార్ట్మెంట్ హెస్ ఆల్సో క్రియేటెడ్ అన్ యాప్. ఆ యాప్ ద్వారా వీఆర్ డూయింగ్ ద మానిటరింగ్. సో ఫార్ అబౌట్ 17,800 అలాంటి ఫారెన్ రిటర్న్ ఈ యాప్ ద్వారా మన వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఈ యాప్ ఆ డాష్బోర్డ్లో ఎస్పీ జిల్లా ఎస్పీ డాష్బోర్డు, జిల్లా కంట్రోల్ రూమ్లో కూడా, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా మానిటర్ చేస్తున్నారు అది. సో దాని వలన వీఆర్ ఏబుల్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ఫారెన్ రిటర్నీస్. ఎందుకంటే ద మోస్ట్ ఆఫ్ దట్ పాసిబిలిటీస్ ససెప్టిబుల్ అండ్ దెన్ వల్నరబుల్ అండ్ హై రిస్క్ సెక్షన్ ఈజ్ దోస్ హూ హావ్ రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్ ఫారెన్ ట్రావెల్. సో వీఆర్ కీపింగ్ ఎ వెరీ క్లోజ్ వాచ్ ఓవర్ దాట్. వీఆర్ కంటైనింగ్ దెమ్, దే అండర్ హౌస్ క్వారంటైన్. ఎక్కడెక్కడే కొన్ని ఫారెన్ రిటర్నీస్ సింప్టమ్స్ కొన్ని వచ్చినాయి. సో అలాంటి కేసెస్ వీఆర్ టేకింగ్ దెమ్ టు ద గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ ఆర్ ద హాస్పిటల్ క్వారంటైన్ సెంటర్. దెన్ దెర్ ఆర్ సమ్ హూ హ్యావ్ షోన్ సమ్ సింప్టమ్స్ పాజిటివ్ వెళ్ళింది అది. సో ఆ పాజిటివ్ వెళ్ళినది హాస్పిటల్స్లో ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ ఉన్నాయి. బట్ అగైన్ ఆంధ్రప్రదేశ్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ వీఆర్ మచ్ బెటర్ ఆఫ్. దెర్ ఇస్ ఎ బెటర్ మేనేజ్మెంట్ హియర్ అండ్ దెర్ ఇస్ ఎ బెటర్ రెజీమ్ హియర్. సో దెర్ఫోర్ వీ హోప్ అండ్ వీఆర్ వెరీ క్వైట్ సర్టన్ దట్ ద మేనేజ్మెంట్ అండ్ ద రెజీమ్ విల్ ఓన్లీ బీ బెటర్. ఇది ఇంకా మంచి, ఇంకా ఎఫిషియెంట్గా, ఇంకా ఎఫెక్టివ్గా మేనేజ్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము ఇంకా రాబోయే రోజులు కూడా. కాబట్టి ఇప్పుడు ఆల్ అక్రాస్ ద కంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇది ఆదేశం ఇచ్చారు. ఏది ఈ గుడ్స్ వెహికల్స్ ఈ త్రూ ద కంట్రీ ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎసెన్షియల్ గుడ్స్ ప్రత్యేకంగా అలాంటి వెహికల్స్ హైవే మీద ఇంటర్ స్టేట్ ఇంటర్ బార్డర్ కూడా క్రాస్ చేయడము. సో అలాంటి వెహికల్స్ కోసం కూడా మనం ఈ డాబాస్ కూడా సెటప్ చేశారు. ఈ సోఫార్ అబౌట్ 88 డాబాస్ కన్ఫర్మ్ అయినారు. ఇంకా చాలా డాబాలు కూడా వచ్చేస్తుంది ఈ హైవేస్ మీద, ఈ లారీస్ ట్రక్స్ వాళ్ళు డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ కోసం. సో దాట్ ఆల్సో వీఆర్ ఫెసిలిటేటింగ్. సో అలాగా చాలా వరకు పోలీస్ ఈజ్ ఆల్సో ఎన్కరేజింగ్. సమాజంలో చాలామంది ఏదో సేవ చేయాలని, పర్టికులర్లీ ఫర్ దోస్ హు ఆర్ నీడీ, పేద వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే హోమ్లెస్ వాళ్ళు, షెల్టర్లెస్ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి పూర్ ఫీడింగ్ అన్నమాట, అలాంటి ఫీడింగ్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. అది ఈ వాలంటీర్ చేయడం కోసం కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో ఇంకా రాబోయే రోజులు కూడా అది మనం వీ విల్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ టు ఆర్గనైజ్ అండ్ మొబిలైజ్ సచ్ వాలంటీర్ పార్టిసిపేషన్స్ అన్నమాట. సో అలాంటిది కూడా వీ విల్ బి క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ అండ్ దెన్ అరేంజింగ్. సో అదే కాక మెనీ అదర్ యాక్టివిటీస్ లైక్ పోర్ట్స్, పోర్ట్ యాక్టివిటీస్ ఈజ్ వెరీ important. Then even say the market, let's say cold storage, koni essential mills unnai, soap industry unnai anukondi, so which are essential, so those units, factories and mills adu kuda skeleton staff tone and social distancing maintain chesi we are also encouraging them to conduct their activities. దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన సిబ్బంది అందరూ రోడ్ మీద ఉండటము, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, పోలీస్ ఫ్యామిలీస్ పోలీస్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఏర్పాట్లు, మనం ప్రత్యేకంగా పోలీస్ హెల్ప్ డెస్క్ అని ప్రతి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిషనర్, లేకపోతే సిటీ పోలీస్ ఉంటే కమిషనర్ ఆధ్వర్యంలో
okay, police family help desk ane adi kuda we have started from today. Endukante policemen ante andaru 24/7 road meeda untaru malli aa families lo em avutunnani vallu to attend to their requirements generally they are not able to do that. So from the police department side we have also started a police health police families help desk anamata, whether it is medical needs or whether it is any requirement of any essential services or lekapothe edo karanam valana vaalku edo avasaram padte manam unnam ani alantidi erpatlu kuda chesaru manam at every district, every unit. Ade vidhanga generally ippudu prabhutvam kuda ee decentralize chestunnaru availability of essential commodities and ration or even vegetable kooragayalu kuda. So adi kaaka ee home delivery system ani adi kuda encourage chestunnaru. So chaala chotla ee mobile markets, mobile raitu bazaar ani అలాంటిది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంకా రాబోయిన రోజులో సిస్టమ్ విల్ బి మోర్ ఎఫిషియెంట్ అన్నమాట టు డెలివర్ ది సర్వీసెస్. ఈ ప్రభుత్వం ఆదేశం ప్రకారంగా మన ప్రయత్నం ఏమంటే హౌ టు ఎఫిషియెంట్లీ డెలివర్ ఇట్ అట్ ద డోర్ స్టెప్స్. సో వీ వాంట్ టు గో టువర్డ్స్ దాట్ డైరెక్షన్ అన్నమాట. సో ఫర్ దిస్ వీ ఎక్స్పెక్ట్ ఆల్ సిటిజన్ టు కైండ్లీ కోఆపరేట్. వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళకు ఒక అవగాహన ఒక స్పందన కనబడుతుంది ఇప్పుడు. సో అదే మెయింటైన్ చేయడము, ఓపిక ఉండటము. దే ఆల్ నో, దే ఆల్ ఎడ్యుకేటెడ్, దే ఆల్ అవేర్ వాట్ దే షుడ్ డూ, వాట్ దే షుడ్ నాట్ డూ. మనకు కూడా ఇది ఒక అవకాశం తీసుకుని వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. పోలీస్ ఫ్యామిలీస్ హెల్ప్ డెస్క్ విల్ బి 24/7 ఇట్ విల్ బి ఆపరేషనల్ విల్ బి ఫంక్షనల్. ఎనీథింగ్ ఎల్స్ దట్ నీడ్స్ హైలైట్? మన డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ సిబ్బందులు కూడా వీ హ్యావ్ also now issued instruction that more those who are 55 years and above, that is the most vulnerable section anamata, they are the high risk category. The road meeda nilabadadamu, duties cheyadamu, expose avadamu, contact raavadamu, so that over continuously ippudu గతం ఒక నెల నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఈ ఎలక్షన్ ప్రీ ఎలక్షన్ బందోబస్తులు డ్యూటీలు మళ్ళీ ఆ ఎలక్షన్ ఆ మూమెంట్ వచ్చి మళ్ళీ అదే అయిపోయిన తర్వాత ఈ మూమెంటు తర్వాత ఈ ఏమంటారు షట్ డౌన్ లాక్. సో కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి పోలీస్ మెన్ have been on their toes on their duties. So senior aged policemen, they have become prone and little susceptible to the infections. The coronavirus ante idi ekku ee respiratory system lo effect avutadi adi. So in the police department generally who have some respiratory problems or who have some heart problems and diabetic problems, అలాంటి సిబ్బందులనే మన రోడ్ మీద బయట డ్యూటీస్ పెట్టకుండా ఆఫీస్ డ్యూటీస్ లేకపోతే స్టేషన్ డ్యూటీస్ లేకపోతే హెడ్ క్వార్టర్స్ డ్యూటీస్ అంటే బయట ఎక్స్పోజ్ చేయకుండా ఆఫీస్లోనే డ్యూటీ చేయడము అని మనం ఆదేశం ఇచ్చినాము. అది దట్ ఈస్ ఆల్సో యాజ్ అ మెజర్ ఆఫ్ దేర్ వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్. సారీ, సో దిస్ ఈస్ ఇన్ ఏపీ. ఎస్, వి ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం బికాస్ we cannot expose our men also. Yes, working hard day and night without rest, what happens is that their body resistance also comes down and they are vulnerable and become susceptible. So this virus particularly
it attacks the respiratory system, it goes to the lung. So those who have any those issues with their respiratory system, particularly, they have to be very careful. Okay? Thank you. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.